direction team, artists, hero and the heroine, for their continuous support to making this grand success. I'm bad at Telugu, I'm sorry. Collections chala bhavunai. The film prekshakulu andaru chala baga adarichinanduku, I'm very happy. And continuous ga ee field lo undalani naaku andaru namakam kalgichinanduku, I'm very very happy. TV entertainments sudarshan garu, sudarshan rao garu samarpinchu rough chitram success meet sandarbhanga vichesinatvanti electronic printing media andariki pratyekanga manaspoorthiga naa krutagnatalu, namaskaralu. రఫ్ చాలా అద్భుతంగా వచ్చిన సినిమా. సో ఈ మధ్యకాలంలో అటు ఫ్యామిలీని ఇటు మాస్ ఆడియన్స్ని కూడా ఎంతో ఆకట్టుకున్నటువంటి మూవీ. నేను ఈ సినిమాలో నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఉందని నాకు తెలీదు. మామూలుగా సుబ్బారెడ్డి గారు డైరెక్టర్ గారు ఆయన ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. సో ఆయన పిలిచినప్పుడు శివారెడ్డి గారు ఒక మంచి క్యారెక్టర్ ఉంది అని అన్నాను. మంచి క్యారెక్టర్ అంటే ఉంటుందిలే, ఒక 5-6 సీన్లు ఉంటాయని అనుకున్నాను. బట్ త్రో అవుట్ క్యారెక్టర్ ఉంది అనేది తను స్టార్టింగ్లో నాకు చెప్పలేదు. మంచి క్యారెక్టర్ ఇది, నువ్వు చేయి, నీకు తర్వాత తెలుస్తుంది అని అన్నారు. సరే అనుకున్నాను. తర్వాత నాకు మరి రైటర్ గారు చెప్పడం జరిగింది, ఇది మంచి క్యారెక్టర్ అమ్మా, నువ్వు చాలా బాగా చేయాలి ఇది అని చెప్పేసి. సో శ్రీహరి గారి పిఏ క్యారెక్టర్. సో మీ అందరికి తెలుసు, ఆడియన్స్ కూడా ఎంతో ఆదరించారు. ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా నేను సుబ్బారెడ్డి గారికి, డైరెక్టర్ గారికి, అలాగే మన ప్రొడ్యూసర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఈ క్యారెక్టర్ ఇంత చక్కగా రాసినటువంటి రైటర్ గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఈ సినిమాలో నాకు బాగా నచ్చినటువంటిది హీరో గారి ఫైట్స్ అండి. సో అండ్ డ్యాన్స్ పిచ్చోండి నేను బాగా, నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. సో ఒకసారి సినిమాల్లో డైలాగ్ చిరంజీవి గారి ఫ్యాన్తో పెట్టుకోవద్దు, చిరంజీవి గారి ఫ్యాన్ని అది అని అంటారు. సో అప్పుడు నాకు అనిపించింది అనమాట, నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి ఫ్యాన్ని. సో చిరంజీవి గారి ఫ్యాన్ ఉన్న వాళ్ళందరికీ కూడా కొంచెం డ్యాన్స్ మీద బాగా మక్కువగా ఉంటుంది. సో ఎంత అద్భుతంగా చేశారంటే, ఆయన డ్యాన్స్ చేస్తామంటే థియేటర్లో నేను కూడా నా కాలు చేతులు కూడా ఆడినాయి అనమాట. సో అంత బాగా తను డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ ఫైట్స్ కానీ అద్భుతంగా చేశారు. టైటిల్ వినటానికి కొంచెం టఫ్గా ఉంటుంది కానీ సినిమాలో మంచి ఫ్యామిలీ డ్రామా, సెంటిమెంట్ సీన్స్, ఒక అద్భుతమైన ఫ్యామిలీ బ్లాక్ ఉంటుంది ఈ సినిమాలో. సినిమాలో ఆది రకుల్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ పేరు, వాళ్ళ డ్యాన్సులు కానీ ఆది ఫైట్స్ కానీ ఎంత బాగుంటాయో, ఫ్యామిలీ సీన్స్ కూడా అంత కళ్ళంబట నీళ్లు తెప్పించేలా ఉంటాయి. చాలామంది రఫ్ ఈ సినిమాకి ఏమెళ్తాం, ఇదేదో మాస్ సినిమా అని అనుకోవచ్చు. కానీ ఈ సినిమా డెఫినెట్గా ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా. నేను మొన్న రిలీజ్ రోజున రాజమండ్రిలో చూశాను. ఎక్కువ మంది 40-50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు వచ్చి కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి చాలా బాగున్నాయండి సీన్స్, అలాంటి ఫ్యామిలీ సీన్స్ ఈ మధ్యకాలంలో చూడలేదు అని అప్రిషియేట్ చేశారు. కెమిస్ట్రీ చాలా బాగుంది వాళ్ళ ఇద్దరి మధ్యనని. సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ, బీచ్ ఫైట్ అయితే శివారెడ్డి చెప్పినట్టు క్లాప్స్ కొట్టే రేంజ్లో ఉంది బీచ్ ఫైట్. అంటే ఆ స్టోరీలో ఇన్వాల్వ్మెంట్ ఉంది, అంటే ఒక ఫ్యామిలీకి ఏదైనా జరిగితే ఒక రఫ్గా ఉండే సన్ ఎలా రియాక్ట్ అవుతాడు అనే దానికి ఆ కాన్సెప్ట్, సుబ్బారెడ్డి గారి కాన్సెప్ట్కి ఆ ఫైట్ మాస్టర్ చాలా టెరిఫిక్గా పిక్చరైజ్ చేసి ఆ ఫైట్ చూస్తుంటే మంచి ఎమోషన్ వస్తూ ఉంటుంది. నేను ఇంతకుముందు చేసిన క్యారెక్టర్స్ అన్నీ ఒక టైప్లో ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో, వైట్ అండ్ వైట్, కత్తి, రాయలసీమ భాష ఇలాంటివి చాలా చేశానండి దిల్ తర్వాత. అయితే ఈ సినిమాలో నాకు సుబ్బారెడ్డి గారు ఇచ్చిన క్యారెక్టరు గురించి తర్వాత అయితే, ఫస్ట్ మేము ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆది గారు, సుబ్బారెడ్డి గారు వారు నన్ను కూడా వాళ్ళతోటి కలుపుకున్నందుకు నేను థ్యాంక్స్ చెప్పాలండి. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వరకు దగ్గర 8 థియేటర్లో మేము ఆడియన్స్ రెస్పాన్స్ కోసం వెళ్తే, అక్కడ కరీంనగర్ నుంచి ఆది గారు చేసిన ఫైట్లకు కానీ
రకుల్ గారికి ఆది గారికి ఉన్న నాలుగు సాంగ్స్కి వాళ్ళు చూపిస్తున్న రెస్పాన్స్ కానీ షాక్ అండి. మేము ప్రతి పాటకి చప్పట్లు, ప్రతి ఫైట్కి కేరింతలు, విజిల్స్ అండి. మేము ఒక్కొక్క థియేటర్లో దగ్గర దగ్గర అరగంట సేపు, 20 మినిట్స్, అరగంటకు తక్కువ ఏ థియేటర్లో లేము. వాళ్ళ ఆ మాస్లో ఉన్నటువంటి ఫైట్స్కు ఉన్నటువంటి క్రేజు చూసి ప్రతి థియేటర్లో ఆది గారు ఇక మీరు యాక్షన్ సినిమాలే చేయాలండి అని అనకుండా ఏ థియేటర్లో లేరండి జనాలు. అందరికి ముందుగా చాలా చాలా థ్యాంక్ యూ. ప్రేక్షకులందరికీ మూవీకి హిట్ చేసినందుకు అండ్ కలెక్షన్స్ చాలా బాగుంది, రెస్పాన్స్ థియేటర్స్లో చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం సింగిల్ స్క్రీన్లో వెళ్ళి మూవీ చూశాను అండ్ ఐ వెంట్ ఫర్ ద ఫస్ట్ టైం ఐ సా ద మూవీ. Reaction, like I was completely surprised at how much people enjoy the songs and the fights. We did a theater visit recently, so nen chaala happy unnanu. Andru akkada dialogues repeat chestunnaru, songs paadutunnaru, so I was really happy and thank you again for making it a success and chaala hard work pettaru ee movie lo. Adi worked really hard for the physique that he had and Subba Reddy sir, I think it's been his baby. This project is really really close to him, really dear to him, so andru chaala hard work chesaru and ee result ko వచ్చింది. సో చాలా చాలా థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ us అండ్ ప్లీజ్. వరుసగా మీరు నాలుగు హిట్ సినిమాలు కొట్టుకుంటూ పోతున్నారు కదండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా బాగా ఫీల్ అవుతున్నా, నాకు బిలీవ్ వెల్ ఆన్ సీరియస్ నోట్ అంత నిజంగా ఎవరికి దక్కలేదు. ఇట్లా వరుసగా నాలుగు సినిమాలు హిట్ కొట్టుకుంటూ పోవడం అనేది ఎవరికి దక్కలేదు. రెండు సినిమాలు హిట్ లేదా మూడు సినిమాలు అంతతో ఆగారు, ఫోర్త్ సినిమా అట్లా కొంచెం తక్కువ ఆడడం అట్లాంటివి ఉన్నాయి. బట్ మీరు నాలుగు సినిమాలు అద్భుతంగా హిట్ కొట్టుకుంటూ పోతున్నారు, ఫిఫ్త్ సినిమా కూడా హిట్ మూవీ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఆబ్వియస్లీ అన్ని మూవీ షూట్ చేసిన టైంకి అది హిట్ అవ్వాలని అది కోరుకుంటున్నాం. సో ఇఫ్ దట్ హ్యాపెన్స్ ఇట్స్ జస్ట్ గాడ్స్ గ్రేస్ అండ్ లైక్ యూ సెడ్ ఫోర్త్ ఫిల్మ్ ఐ థింక్ యు నో వెన్ యూ షూట్ అ ఫిల్మ్ యూ వాంట్ యువర్ ఫిల్మ్ టు వర్క్ అండ్ ఎవ్రీబడి వర్క్స్ హార్డ్ ఓన్లీ. So it's just God's grace, it's destiny, it's everyone's hard work that the movie is success ayindi and next kuda hopefully success ayindi. Personal question okadu adutharandi cheppandi. Meer poddunne 5 o'clock ki maamulaga 6 o'clock ko 7 o'clock kali garu cheptaru time, but meeru mee mother 5 o'clock 5:30 ke vachi untaru undi dialogue raaskoni practice chestu untaru, adi enduku anipinchindi meeku ala? Adi problem entante 7 o'clock రెడీ విత్ మేకప్ చెప్తారు, మీరు 6:30 వచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోతాను. నాకు 5:45 అక్కడ ఉండాలి 7 o'clock రెడీ అవ్వడానికి. నేను చాలా వాట్ యూ కాల్ ఐమ్ వెరీ పంక్చువల్, 7:05 కూడా అయితే నాకు హార్ట్అటాక్ వస్తుంది. సో నేను 5:45 ఐ కమ్ దేర్ బట్ క్యారవాన్ రాలేదా, సో టైం పాస్ చేసినందుకు కొంచెం డైలాగ్స్ రాసుకుని డైలాగ్స్ బికాస్ ఐ డోంట్ లైక్ టు టేక్ ప్రాంప్ట్స్ లైక్ యు నో. సో అందుకే తెలుగు నేర్చుకున్నాను. ఓకే రైట్, బట్ మీలో నాకు బాగా నచ్చింది అదేనండి, మీరు తెలుగులో రాసుకొని దాన్ని అదే ఇంగ్లీష్లో హిందీలో వాట్ ఎవర్ ఏదైనా లాంగ్వేజ్లో రాసుకొని తెలుగులో మాట్లాడుతూ చెప్తే ప్రయత్నం చేశారు చూడండి, అది బాగా నాకు నచ్చింది. అది మీ సక్సెస్ని మీకు ఇంకా సక్సెస్ని తీసుకెళ్ళడానికి అదే దోహదపడుతుందని అనుకుంటున్నాను. ఇదే పంచువాలిటీ, ఇదే టైమింగ్, ఇదే స్మైల్, ఇదే యాక్టివ్నెస్, ఇదే యాక్టివిటీ, ఇదే యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తే హ్యాపీగా మీరు ఇంకా చాలా పెద్ద స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, మా ఆడియన్స్ కూడా అదే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సుబ్బారెడ్డి గారి డైరెక్షన్ మీకు ఎలా అనిపించింది? అయితే నాకు కేబీసీ జరుగుతుంది ఇక్కడ. ఓకే, వెరీ వెరీ గుడ్ బికాస్ యూ ఆస్క్డ్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్. ఐ హవ్ ఆల్రెడీ స్పోకెన్ బిఫోర్ ఆల్సో దట్ హీ హాస్ అ లాట్ ఆఫ్ క్లారిటీ అండ్ ఇట్ వాస్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ సుబ్బా రెడ్డి సార్ అండ్ ది ఎంటైర్ టీమ్ గేవ్ మీ అ లవ్లీ ఎక్స్పీరియన్స్. సో థ్యాంక్ యూ టు ది ఎంటైర్ టీమ్ అండ్ హోప్ దిస్ సక్సెస్ కంటిన్యూస్. సో రఫ్ ఈ నెల 28th రిలీజ్ అయింది అండ్ అన్ని చోట్ల మంచి ఓపెనింగ్స్తో ఈ సినిమా ఒక విధంగా నా కెరియర్లో బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చిన ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. 3 డేస్ చాలా మంచి రెస్పాన్స్, ఫస్ట్ ఫ్రైడే, సాటర్డే, సండే, అలానే వీక్ డేస్లో కూడా ఒక
ఎక్కడ డ్రాప్ లేకుండా ఈ థర్స్డే ఇవాళ కూడా ఇలానే కంటిన్యూ అవుతుంది. సో దానికి ఐ రియలీ థ్యాంక్ ది ఆడియన్స్ ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిలిం, అట్ ది సేమ్ టైమ్ ది మీడియా ఫర్ టేకింగ్ ఇట్ టు ది ఆడియన్స్. సో ఈ సినిమా సక్సెస్కి ఫస్ట్ కారణం ఇస్ మై ప్రొడ్యూసర్ అండి అభిలాష్. ఫర్ ఒక గ్రాండ్ రిలీజ్ 430 థియేటర్స్ రిలీజ్ చేశారు, ఒక గట్స్ ఉండే ప్రొడ్యూసర్ అని ప్రూవ్ చేసుకున్నాడు. నైజాంలో తను ఓన్ రిలీజ్ చేసి 130 థియేటర్స్ తను రిలీజ్ చేశాడు. అండ్ 2 ఇయర్స్ అయినా కూడా సినిమా ఎన్ని కష్టాలు పడిందో మాకు తెలుసు. అలాంటి ఈ సినిమాని 2 ఇయర్స్ తర్వాత కూడా ఈ సినిమా ఆడుతుందని ఒక నమ్మకంతో అన్ని చోట్ల గ్రాండ్గా పబ్లిసిటీగా అన్ని ఎక్కడ చూసినా హోర్డింగ్సే నైజాం చుట్టూ. సో అలాంటిది ఒక తను ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లాడు. సినిమా తీయడం కాదండి, సినిమాని రిలీజ్ చేయడం, అట్ ది సేమ్ టైం గ్రాండ్గా రిలీజ్ చేయడం అండ్ సినిమాను హోల్డ్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో అది తను ప్రూవ్ చేసుకున్నాడు. అనే విషయం ఇంకా ఫ్యూచర్లో కూడా శ్రీదేవి ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ ఎన్నో సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఐ థ్యాంక్ అభిలాష్. నెక్స్ట్ ఈ సినిమాకి మంచి ప్లస్ ముందరే ఆడియోలోనే మనందరం తెలిసిపోయింది, మణి శర్మ గారి మ్యూజిక్ అండి. అద్భుతమైన సాంగ్స్ ఆయన ఇచ్చారు. సో ఆడియో రిలీజ్ నుంచే ఈ సినిమాకి ప్రీ రిలీజ్ హైప్ వచ్చింది. దానికి మణి గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. అద్భుతమైన పాటలు అండ్ సో మణి గారికి, అట్ ది సేమ్ టైం తనకు అబ్బాయి సాగర్కి అండ్ భాస్కర్ భట్ల అన్నయ్యకి చాలా థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ సుబ్బు మా డైరెక్టర్, తను నిజంగా ఒక కొత్త ఆదిని చూపించాడు అండ్ తను బాగా సక్సెస్ అయ్యాడు. ఎందుకంటే చాలామంది నాకు ఫోన్ చేసి చాలా బాగున్నారు, చాలా మ్యాన్లీగా ఉన్నారు అన్ని చెప్తున్నారు. దానికి కారణం సుబ్బారెడ్డి. సో తనకి చాలా చాలా థ్యాంక్స్. అండ్ మా ఫుల్ టెక్నికల్ టీమ్, మా సెంధిల్ గారు, అట్ ది సేమ్ టైం మా లవ్లీ డైరెక్టర్, లవ్లీ కెమెరామెన్ అరుణ్ కుమార్ గారికి, అందరికీ మా టెక్నికల్ టీం అందరికి కూడా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ ఐ వుడ్ రియలీ థ్యాంక్ రకుల్. ఎందుకంటే ఒక విధంగా ఈ సినిమా ఒక మంచి సక్సెస్ అవడానికి రకుల్ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. తను నిజంగా కష్టపడి చేసింది. అట్ ది సేమ్ టైం సాంగ్స్లో తన యాటిట్యూడ్ కానీ, సీన్స్లో తన ఎక్స్ప్రెషన్స్ కానీ, అండ్ తనకంటూ తన ఫ్యాన్స్ థియేటర్కు వచ్చి రావడం అండ్ ఈ సినిమాని ఎంకరేజ్ చేయడం వెరీ వెరీ హ్యాపీ. సో రకుల్ కూడా చాలా థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే తన ప్రమోషన్స్ కానీ ఈ సినిమాకి ముందుకొచ్చి ప్రతి దానికి నేను ఉన్నాను అని చెప్పి తను ఒక సపోర్ట్ ఇచ్చింది. సో రియలీ రియలీ థ్యాంక్ రకుల్. అందరికీ తెలిసిన విషయం, రియల్ స్టార్ శ్రీహరి గారు ఈ సినిమాలో ఉన్నారు అండ్ ఈరోజు నిజంగా ఈ సక్సెస్లో ఆయన లేడు అనే ఒక చిన్న బాధ నాకుంది. సో ఆయన నిజంగా ఆయన బ్లెస్సింగ్స్ ఈ సినిమాతో ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే కాశీ గారికి అండ్ దిల్ రమేష్ అన్నకి, సో అందరికీ. సో తప్పకుండా ఈ సినిమాని సెకండ్ వీక్లోకి ఎంటర్ అవుతున్నాం రేపు. సో ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నాకు ఇది ఫస్ట్ సినిమా అండి, రిలీజ్ అయింది. ఒక మహాప్రస్థానం పూర్తయింది అని ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే ఈ సినిమాకి పడ్డ కష్టాలు చెప్పుకుంటూ ఒక పుస్తకం రాయొచ్చండి. 150 సినిమాలు చేసిన దాసనారాయణరావు గారు పుస్తకం రాస్తాన్నారు, రాఘవేంద్రరావు గారు 100 సినిమాలు చేసి రాస్తాన్నారు, నేను ఒక్క సినిమాకి రాయాలని ఫీల్ అయిపోయానండి. ఎందుకంటే అన్ని చూశాను నేను. అంటే కష్టాలు అనేది సినిమా కష్టాలేనండి, బయట కష్టాలు కాదు. సినిమా అంటే ఇలా ఉంటుంది. పైగా నేను 11 సినిమాలు చేశానండి, 9 డైరెక్టర్లు. బట్ ఒక సినిమాని పూర్తి చేసి, పైగా ఒక ఆర్టిస్ట్ డేట్లు దొరకలేదు అంటే ఫారెన్లో ఉన్నారండి, 4 రోజుల్లో వస్తారు, మళ్ళీ చేయొచ్చు అనుకోవచ్చండి. కానీ ఒక మనిషి తెలియకుండా పైకే పోతాయండి, ఆ సినిమా పరిస్థితి ఏంటి? నిజంగా ఈ సందర్భంగా శ్రీహరి గారండి, అన్నయ్య ఎక్కడున్నా నీ బ్లెస్సింగ్స్తో ఈరోజు నేను డైరెక్టర్గా ఎక్కడ ఉన్నానంటే, ఆ రోజు మీరు చెప్పిన మాటలన్నీ గుర్తుంచుకొని మీ మీద షూట్ చేయగలిగాను. సో ఈరోజు ఇక్కడ నిలబడగలిగాను. అలాగే ఎవరికీ తెలియని విషయం అండి, శ్రీహరి గారు పోయారండి, చాలామంది సినిమా ఆగిపోయింది, ఇంకా రాదు, ఏంటి పరిస్థితి? 90% ఆఫ్ పీపుల్ అండి, నేను విన్నాను, డైరెక్ట్గా కూడా నాతో అడిగారు. అందుకే అన్నానండి మహాప్రస్థానం అని, ఇది వస్తుంది ఎవరు అనలేదు. బట్ ఈరోజు వచ్చి ఇంత కమర్షియల్ సక్సెస్ అయిందంటే దానికి కారణం అండి వన్ అండ్ ఓన్లీ మా ప్రొడ్యూసర్ గారు అండి. తన గట్స్కి హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే ఇంత అయ్యి సినిమా ఆగిపోయింది, ఇంకా రాదు, ఈ సినిమా ఏమవుతుందో తెలీదు, ఎలా ఉంటుందో తెలీదు అన్న ఇదిలో కూడా మీకు నేనున్నాను, మీరు పూర్తి చేయండి, నో ప్రాబ్లం, సినిమా అన్న తర్వాత కష్టాలు వస్తూనే ఉంటాయి, ఈ జనరల్గా ఉండేదే అని తను సపోర్ట్ చేసి అండి. ఎలా అంటే, ఒక సందర్భంలో మన ఆదిగా చెప్పారండి, సినిమా చివరికి వచ్చేసరికి చాలామంది ఇంకా చేయలేమండి, కష్టం అండి, చాలా అయిపోయిందండి బడ్జెట్ అంటారు. అలాంటిది నన్ను సపోర్ట్ చేసి, సార్ స్విట్జర్లాండ్లో 2 సాంగ్స్ చేద్దాం, సెట్ సాంగ్ సార్ గ్రాండ్గా చేద్దాం. ఈరోజు సక్సెస్కి ఇవన్నీ కారణాలండి ఈరోజు. అలాగే ఇది సక్సెస్
అని నేను దీని రిలీజ్కు ముందే ఫీల్ అయ్యానండి. ఎందుకంటే ఫస్ట్ కాపీ వచ్చి ఎప్పుడైతే నా సినిమా రిలీజ్ అవుతుందో ఫస్ట్ డే రిలీజ్ అని అనౌన్స్ చేయగానే నేను సక్సెస్లా ఫీల్ అయ్యానండి. ఈ మహాప్రస్థానం పూర్తయింది, సినిమా బయటకు వస్తే చాలు అని నేను ఫీల్ అయ్యాను. దానికంటే గర్వంగా చెప్పే విషయం ఏంటంటే నేను టార్గెట్ చేసింది కమర్షియల్ సినిమా, కమర్షియల్గా చేయాలనుకున్నాను, దాన్ని సక్సెస్ కొట్టాను 100% అనుకుంటున్నానండి. కలెక్షన్స్ అన్ని త్వరలో, అంటే నేను ఇప్పుడు చెప్తే అతిశయోక్తి లాగా అవుతుంది, ఈ 1 వీక్లో ఎంత కలెక్షన్ వచ్చిందని చెప్పొచ్చు అండి 2 ముక్కుల్లో, బట్ నేను ఇప్పుడే చెప్తే అది అతిశయోక్తి లాగా ఉంటుంది, త్వరలో మీకు తప్పకుండా అనౌన్స్ చేస్తాం. అలాగే కమర్షియల్ అనగానే ఫస్ట్ నుంచి భయపెట్టారండి ఆది గారు లవర్ బాయ్ ఇదని. ఈరోజు కమర్షియల్ సినిమా అని గర్వంగా చెప్పడానికి ఆది గారు పడ్డ కష్టం అండి. నేను చూశాను ఆల్రెడీ కొన్ని థియేటర్లు చూసి, థియేటర్లు తిరిగాను చాలా థియేటర్లు, ఆది ఆది అని కాల్ చేస్తున్నారండి. విషయం ఏంటంటే అతను పడ్డ కష్టం అండి. రైన్ ఫైట్ కానివ్వండి, సిక్స్ ప్యాక్ కానివ్వండి, వాటెవర్, అంటే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను ఆది గారిని కొత్తగా చూపించడానికి ట్రై చేశానండి. ఒక కమర్షియల్ సినిమా, కమర్షియల్ సినిమా అనుకున్నాను, డెఫినెట్గా నేను దాన్ని రీచ్ అయ్యాను అనుకున్నాను. ఆల్రెడీ మీరు చూశారు, నేను ఇంకా ఏం చెప్పడం వేస్ట్. అలాగే మా రకుల్ గారండి, తను ఆల్రెడీ హీరో హీరోయిన్ పేరు ఎంత బాగున్నా కూడా అండి వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ సరిగా లేకపోయినా, వాళ్ళిద్దరు ఎలాంటి ఇది లేకపోయినా చూడడానికి చాలా ఎఫెక్ట్గా ఉంటుందండి. అలాంటిది మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా కుదిరిపోయారండి. నాకు తెలిసి ఆది గారు ఇప్పటి వరకు చేసిన వాటిలో పర్ఫెక్ట్ సూటబుల్ తన కరెక్ట్ అనే హీరోయిన్ ఈ అమ్మాయిని నేను ఫీల్ అవుతున్నాను, అదొకటండి. అలాగే ఈ ప్రాసెస్లో నేను ఒక కొత్త డైరెక్టర్నండి, పైగా నేను చేసిన టెక్నీషియన్స్ కానివ్వండి, నేను చేసిన ఆర్టిస్టులు కానివ్వండి, అతిరథ మహారథులు అని చెప్పడం వల్ల అతిశయోక్తి కాదు. ఎందుకంటే శ్రీహరి అన్నయ్య కానివ్వండి, జయప్రకాష్ రెడ్డి గారు, అలాగే రఘుబాబు అన్నయ్య, కాశీ విశ్వనాథ్ గారు, అలాగే నాకు బాగా సపోర్ట్ చేసి తమ్ముడు నువ్వు సూపర్ తమ్ముడు అని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తున్న మా శివారెడ్డి అన్నయ్య, అలాగే దిల్ రమేష్ గారు కానివ్వండి. ఇలా ఇంతమందితో సెట్లోకి వెళ్ళినప్పుడు చాలా ప్రాబ్లం ఉండేదండి. ఏంటి ప్రాబ్లం అంటే నా వల్ల వాళ్ళకి ప్రాబ్లం ఉండేదండి, ఎప్పుడు వాళ్ళ వల్ల నేను ప్రాబ్లం ఫీల్ అవ్వాలా, ఎందుకంటే వాళ్ళు నన్ను అలా సపోర్ట్ చేశారండి, సార్ నాకు ఇది కావాలి, ఇలా చేయాలనుకుంటున్నాను అనగానే ఇంత సపోర్ట్ చేశారు. ప్రతి ప్రెస్ మీట్లోనూ సుబ్బు అలా చేశారు, తనికల భర్ణి గారు చెప్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి, కృష్ణ భగవర్ కానివ్వండి. సో నేను ఇంత హ్యాపీగా ఇంత జాలీగా సినిమా చేసి 100% కాన్ఫిడెంట్గా ఇది నా సినిమా అని మీ ముందుకు తీసుకొచ్చే అదృష్టాన్ని ఇదంతా కలిగించిన మా ప్రొడ్యూసర్ గారికి, అలాగే నా నమ్మకాన్ని 100 రెట్లు పెట్టుకుంటే దాన్ని 1000 రెట్లు చేసిన మా హీరో ఆది గారికి, అలాగే నన్ను నమ్మి ఏ ఒక్కరోజు సెట్కి రాలేదండి సాయి కుమార్ గారు. ఎంతోమంది డైరెక్టర్లు ఉండగా కొత్త వాడిని నన్ను ఆలోచించకుండా నా మీద ఒక బాధ్యతను పెట్టి నువ్వు చేయగలవు అని నమ్మారు. ఈరోజు నేను అది ప్రూవ్ చేసుకున్నాను అనుకుంటున్నాను. ఈ సభాముఖంగా ఆయనకు కూడా మరోసారి పాదాభివందనాలు తెలుపుకుంటున్నానండి.